ఏంటి ఫస్ట్ మీకు ఒక పక్క మంచి పాజిటివ్ సంకేతాలు రెండు విడతల్లో కూడా విజయడంక మోగించింది వైఎస్ఆర్సీపీ కానీ ఇదే నేపథ్యంలో మీ ప్రధానంగా కీలక మంత్రుల మీద ఎమ్మెల్యే మీద ఎస్సిసి నమోదు చేస్తున్న కేసులు ఏవైతే ఉన్నాయో తాజాగా కొడాల నాని గారి మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఏంటి దీని మీద ఫస్ట్ మీ క్లారిటీ సార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వివాదాస్పదంగా వ్యవహరించటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రజాప్రతినిధుల హక్కులకి భంగం కలిగించేటట్టుగా ప్రవర్తించటం నోటీసులు ఇవ్వటం అంతకు ముందు కూడా ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద బొత్స సత్యనారాయణ గారి మీద బర్తరఫ్ చేయమని గవర్నర్ గారికి నేను ఆల్రెడీ లెటర్ రాయటం దాని తర్వాత హైకోర్టు కూడా ఆయనకి మొట్టికాయలు వేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు వెనక తీసుకోండి అని చెప్పి చెప్పటం ఇవన్నీ కూడా మనం చూసే ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అయితే హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోకి బయటికి రాకూడదు మీడియాతోనే అసలు మాట్లాడటానికి వీల్లేదు 21వ తారీఖు దాకా అని అన్నప్పుడు కూడా మనం కూడా ఆల్రెడీ మీరు కూడా మనం వీడియో కూడా చేస్తున్నాం దీని తర్వాత ఇప్పుడు కొడాల నాని గారి మీద మొన్నటికి మనం చూస్తా ఉంటే జోగి రమేష్ గారు ఎమ్మెల్యే జోగి రమేష్ గారి మీద ఇప్పుడు మరీ దారుణంగా కొడాలి నాని గారి మీద అయితే అసలు ఒక ఎన్నికల కమిషనర్ సెక్షన్లు మరి రాసేసి ఏదైతే కృష్ణా జిల్లా ఎస్పీ గారికి సిఫార్సు చేసేయటం ఈ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేయండి అంటే ఐపీసీ 504, 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయమని చెప్పి డైరెక్ట్ గా ఎస్పీకి రాయటం అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు అతను ఒక పదే పదే టార్గెటెడ్ గా వ్యవహరిస్తా ఉన్నారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ మనం ఈ సెక్షన్లు ఎప్పుడైతే ఆయన పెట్టారో దాన్ని ఒకసారి చూసుకుంటే ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు లేదని పక్కన పెడితే ఇక్కడ మీ నాయకులు కూడా ఆయన అంటే అక్కడ ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఇప్పుడు ఆ సెక్షన్లు ఏంటనే చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సమాజంలో అంటే అసామాజిక భద్రతలు అంటే అశాంతి క్రియేట్ చేసేలాగా వ్యాఖ్యలు ఉన్నాయి అనేది అందుకే కదా ఆ సెక్షన్లు పెట్టారు. ముందు ఆ యాంగిల్లో చూద్దామా, అది మాట్లాడదామా, ఆ టైప్లో ఉన్నాయా నానిగారి మాటలు? సార్ ఇప్పుడు మేము ఎన్నికల వ్యవస్థను కానీ ఒకసారి మీరు గమనించాల్సింది ఇక్కడ వ్యవస్థ వేరు వ్యక్తులు వేరు. వ్యక్తులకు సంబంధించి మాట్లాడినప్పుడు మీరు అన్నగట్టుగా నాకు పర్సనల్ గా దానికి సంబంధించి నా విధంగా మాట్లాడాలని చెప్పి మీరు పర్సనల్ గా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు. అదే విధంగా వ్యవస్థలో ఉండి వ్యవస్థ విధంగా ఏమైనా తప్పుగా మాట్లాడారనుకోండి దాని మీద మీరు మాట్లాడినప్పుడు వేరుగా ఉంటుంది. ఎన్నికల వ్యవస్థను కానీ ఎన్నికల కమిషన్ కానీ ఎప్పుడు కూడా కొడాలి నాని గారు కానీ మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ ఎప్పుడు కించపరిచేటట్టుగా మాట్లాడలేదు.